పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ కార్మెల్ మాత మహోత్సవ వాక్యపరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గబ్రియేలు దోతను గలిలయ సీమ నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలకు వచ్చి మరియమ్మతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ప్రభువు నీతో ఉన్నారు అని పలికెను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా తల్లి శ్రీ సభ మరియ తల్లికి అనేక నామాలను ఇచ్చి అనేక పేర్లనిచ్చి గౌరవిస్తుంది ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని క్రైస్తవులమందరము కూడా మరి ముఖ్యంగా కథోలిక్ మనందరము కూడా వేడుకుంటాం ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవదేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనందరం పొందుకుంటాం అయితే మరియ తల్లికి మనం ఇచ్చుకునేటువంటి ప్రతి నామం వెనుక ప్రతి బిరుదు వెనుక చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతము కానీ బైబులు ఆధారిత ఒక వాక్యము కానీ తప్పనిసరిగా ఉంటుంది ఉదాహరణకి నిత్య సహాయమాతని పిలుచుకుంటాం మరియ తల్లిని ఎందుకని తల్లి నిత్య సహాయమాతను పిలుచుకుంటాం మనం కారణం ఏమిటి అంటే బైబుల్ గంధాన్ని మనం చూసినట్లయితే మరియ తల్లి ఎక్కడైతే ఎప్పుడైతే ప్రజలు అవసరతలో ఉన్నారో కష్టాలలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ఉదాహరణకి ఎలిజబెత్తమ్మ గర్భము దాల్చి వయసు మళ్ళిన తర్వాత బాప్తిస్మ యోహానుని తన యొక్క కడుపులో మోస్తూ ఉన్న సమయంలో ఆమెకు సహాయం చేయటానికి మర్యాతల్లి పరుగు పరుగున ఆ ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి సహాయం చేసింది అదేవిధంగా యోహానుసు వార్తలో కానాపల్లి పెళ్లిలో అక్కడ కొరత ఏర్పడినప్పుడు కష్టం ఏర్పడినప్పుడు అవసరతలో ఉన్నప్పుడు మరియ తల్లి స్పందించి వారికి క్రీస్తు ప్రభువుని వేడుకొని సహాయం చేసింది అదేవిధంగా పీలకు దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో శిష్యులందరూ కూడా భయాందోళనలతో ఏసు మరణించి పునరుత్నమై మోక్షారోహణమైన తర్వాత తలుపులు మూసుకొని ఉన్న సమయంలో మరియ తల్లి వారితో ఉండి వారిని ప్రోత్సహించింది బలపరచి దృఢపరచింది సహాయం చేసింది ఇక చివరిగా ప్రియులకు దేవని బిడ్డలారా మానవాళి పాపాంధకారములో మునిగిపోతున్న సమయంలో సైతాను యొక్క కబంధ హస్తాలలో మ్రగ్గిపోతున్న సమయంలో నేను చిత్తము ప్రభు అని పలికి నేను నీ అని పలికి నీ మాట చెప్పు నాకు జరుగునుగా కాని పలికి నీకు నాకు సకల మానవాళికి కూడా రక్షకుని ప్రసాదించి ఇదిగో నిత్య జీవితం అనే సహాయాన్ని మనందరికీ చేసింది కాబట్టి పిల్లార మరియ తల్లికి మనం ఏ బిరుదు ఇచ్చినా కానీ అది మొదటిగా బైబిల్ గ్రంథ ఆధారముగా ఉండాలి ఇక రెండవది శ్రీసభ చరిత్రలో ఈ యొక్క తిరుసభ చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతం ఆధారంగా ఉండాలి ఉదాహరణకి ప్రియులకు దేవుని బిడ్డలారా మాత పండుగ అంటాం ఏమిటి మాత పండుగ అంటే ఈ వెళంగనిలో జరిగినటువంటి ఒకటి కాదు రెండు కాదు మూడు అద్భుతాలు ఎక్కడో పోర్చుగల్ దేశము నుంచి పడవ మీద ప్రయాణమై వస్తున్న వస్తున్నటువంటి ఆ తెల్లవాళ్ళు అద్భుత రీతిగా మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నప్పుడు ఆ మరియత్తలు యొక్క ప్రార్థనా సహాయము ద్వారా వాళ్ళు కాపాడబడి చివరికి ఆ వెలంగని అనే ప్రాంతంలోనికి వాళ్ళు రావటం జరిగింది అదేవిధంగా మజ్జిగ అమ్ముకునేటువంటి కుంటి పిల్లవాడు మరి తాను ఆపదలో ఉన్నాడు అవసరతలో ఉన్నాడు లేనటువంటి వాడైనటువంటి సమయంలో మరియత్తలు అతనికి సహాయం చేసి అద్భుత రీతిగా అతని కాళ్ళుని ప్రసాదించుంది పాలు మోసుకొని వచ్చేటువంటి మరొక పిల్లవాడికి పాలు నడిగి అతను తీసుకుని వెళ్ళినటువంటి ఆ పాల కడవల్లో ఉన్న నీరు పొంగి పొరలు ఇల్లంతా కూడా నిండేతట్టుగా చేస్తుంది కాబట్టి ఈ మూడు అద్భుతాలు జరిగిన కారణంగా ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా వెలంగని మాత మహోత్సవాన్ని మనందరం కొనియాడుకుంటున్నాం వెలంగని పుణ్యక్షేత్రం దదీప్యముగా వెలుగొందుతుంది ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది యొక్క దీవులను పొందుకుంటున్నారు మన మధ్యలో ఉన్నటువంటి గుణదల మాత ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తల్లి యొక్క సహాయాన్ని కోరి ఆ తల్లి యొక్క వేడుదలను కోరుకొని ఆ తల్లిదే పాదాల సన్నిధికి ఎంతోమంది వెళుతూ ఉన్నారు ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన సంఘటనలు మాత అంటాం లూర్తు నగరములో స్వయముగా మరియ తల్లి దర్శనమిచ్చి పాపుల యొక్క హృదయాలు మారు మనస్సు కొరకే ప్రార్థన చెయ్యాలి అని మరియ తల్లి తెలియచేసింది కాబట్టి మనం మాత పండుగను కొనియాడుకుంటాం ఈ విధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లికి ఒక బిరుదునిచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన నామాన్ని ఇచ్చినప్పుడు అది బైబిల్ ఆధారితంగాన ఉండాలి లేకపోతే చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతం ఆధారంగానైనా ఉండాలి మరియు తల్లి యొక్క దర్శనం ఆధారంగానైనా ఉండాలి ఈరోజు అనగా జూలై పదహారవ తారీఖున యావత్ కథోలిక శ్రీ సభ కార్మేలు మాత పండుగని కార్మేలు మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఏమిటి ఈ పండగలంటే నుండి మాత్యం ఏమిటి ఈ పండగను ఎందుకని మనం చేసుకుంటున్నామంటే పిల్లలకు దేవుని బిడ్డలారా శ్రీసభలో జరిగినటువంటి ఒక మహా అద్భుతం ఆధారంగా ఒక మర్యతల్లి దర్శనం ఆధారంగా మరియ తల్లి చేసిన గొప్ప అద్భుతం కారణంగా ఈ కార్మెల్ మాత మహోత్సవాన్ని మనందరం కూడా అనుకుంటున్నాం సైమన్ స్టాక్ అనేటువంటి పునీతునికి మరియ తల్లి స్వయముగా కనబడి గోధుమ వన్య బట్టలు వేసుకొని కార్మెల్ మాత రూపములో ఆమె ఈ సైమన్ స్టాక్ అనేటువంటి కార్మెల్ మట అధిపతికి కనబడి ఇదిగో ఒక ఉత్తరీయాన్ని ఒక చాప్లెట్నిచ్చి దీనిని మెడలో ధరించండి ఈ ఉత్తరీయ్యాన్ని మెడలో ధరి ధరించినట్లయితే ఇదిగో నేను మీ యొక్క సభని కాపాడతాను ఎవరైతే ఈ ఉత్తరయ్యాన్ని ధరిస్తారో వాళ్ళని నేను కాపాడి వాళ్ళకు కావలసినటువంటి సహాయాన్ని నేను అందిస్తాను అని చెప్పటము ద్వారా ఈ కార్మెల్ మాత మహోత్సవాన్ని తల్లి స్త్రీ సభ కొనియాడుతూ ఉంది ప్రీలకు దేవుని బిడ్డలారా ఇంగ్లాండ్ దేశంలో కెంట్ అనేటువంటి ప్రాంతంలో పదకొండు వందల అరవై ఐదవ సంవత్సరంలో సైమన్ స్టాక్ అనేటు వ్యక్తి జన్మించాడు ఇతను యుక్త వయసుకు వచ్చిన తర్వాత బాగా చదువుకొని చాలా జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత అతను ఎరుసలెం నగరానికి వెళ్ళాడు యేసుప్రభు పుట్టి పెరిగినట్టు పారస్తీనా దేశానికి వెళ్ళాడు చూడటానికి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవటానికి తీర్థయాత్ర కోసం వెళ్ళారు అక్కడికి వెళ్ళిన సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా అక్కడ కార్మెల్ మఠానికి చెందినటువంటి గురువులు జీవిస్తున్నటువంటి పవిత్ర జీవిత విధానానికి ఈ సైమన్ స్టాక్ గారు ఆకర్షించబడ్డారు పన్నెండు వందల నలభైవ సంవత్సరంలో ఆయన ఈ కార్మెల్ మఠంలో చేరి ఆయన కూడా ఒక గురువు అయ్యి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అయితే వీరు పన్నెండు వందల నలభై ఏడవ సంవత్సరంలో దేవుని కృప వలన మరియతల్ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈయన ఈ కార్మెల్ మఠానికి అధిపతిగా నియమించబడ్డారు అయితే అదే కాలంలో పీలకు దేవుని బిడ్డలారా మహమ్మదీయులు తురుష్కులు ఈ మఠాల మీద దాడి చేసి ఈ గురువులను వందర చేశారు ఎన్నో హింసల పాలు చేశారు కాబట్టి ఆ కార్మల్ మఠ గురువులందరూ కూడా వారి యొక్క పవిత్రమైన మఠాలను విడిచిపెట్టి చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోవలసి వచ్చింది అయితే ఈ సైమన్ స్టాక్ గారు మరియ తల్లికి ప్రార్థన చేసుకున్నారు అమ్మా మరలా మా గురువులందరినీ కూడా ఒకచోట చేర్చి మేము మరలా మా మఠాలలో చేరి మా పవిత్ర జీవితాన్ని జీవించుకుంటూ నీ కుమారుడు యేసు ప్రభువునికి లోబడి బ్రతుకి మా జీవితాలను ధన్యం చేసుకునే కృపను మాకు ప్రసాదించమ్మా మా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని మరియ తల్లికి ఈ మఠాధిపతి అయినటువంటి సైమన్ స్టాక్ గారు ప్రార్థన చేయటం జరిగింది దేవుని బిడ్డలారా అద్భుత రీతిగా మరియ తల్లి సైమన్ స్టాక్ గారికి దర్శనములో కనబడింది ఏ విధముగా గోధుమ వన్న బట్టలు వేసుకొని తన చేతిలో ఒక ఉత్తరీయాన్ని ధరించి సైమన్ స్టాక్ గారితో ఈ విధంగా చెప్పింది మీరందరూ కూడా మీ మఠవాసులందరూ కూడా ఈ ఉత్తరీయాన్ని ధరించి ప్రార్థనను చెయ్యమనండి తప్పనిసరిగా నా యేసు ప్రభు మేమందరిని కూడా కాపాడటం కొరకాయి మరలా మీ మఠాలలో జీవింపచేయటము కొరకాయి నేను ప్రార్థన చేస్తాను మరియే తల్లి హామీ ఇచ్చినటువంటి కొన్ని నెలలకే ప్రియులకు దేవుని బిడ్డలారా అద్భుత రీతిగా చిందర వందరైనటువంటి చల్లా చదురైపోయినటువంటి ఈ కార్మెల్ మఠ గురువులందరూ కూడా మరలా మఠాలలో చేరి దేవుని నామాన్ని స్థుతిస్తూ పవిత్రమైన విశుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవించటం ప్రారంభించారు ఈ సైమన్ స్టాక్ గారికి మరియ తల్లి ఈ గోధుమ రంగు బట్టలు ధరించి ఇచ్చినటువంటి సంవత్సరము రోజు ఏమిటి అంటే జూలై పదహారవ తారీఖు పన్నెండు వందల యాభై ఒకటవ సంవత్సరం పీలారా కాబట్టి ఆనాటి నుండి కూడా జూలై పదహారవ తారీఖున కార్మెల్ మాత మహోత్సవంగా మనందరము కూడా తల్లి శ్రీ సభలో కొనియాగటం జరిగింది ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ కార్మెల్ మాత ప్రసాదించినటువంటి ఈ ఉత్తర్యాన్ని ధరించి ఈ ఉత్తర్యాన్ని ధరించి ప్రార్థనా జీవితాన్ని జీవించటం ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందటం ప్రారంభించారు ఈ విధంగా ఈ కార్మెల్ మాత మహోత్సవం దినదిన ప్రవర్ధమానము గాంచి ఈరోజుకి యావత్ కథోలిక శ్రీ సభ కూడా గొప్ప వేడుకగా కార్మెల మాత మహోత్సవాన్ని కొనియాడుకునే కృప మనందరికీ దొరికింది ప్రియు దేవుని బిడ్డలారా పదిహేడు వందల ఇరవై ఆరవ సంవత్సరములో జూలై పదహారవ తారీఖున ఆనాటి పాపుగారు ఈ పండగని దైవార్చనలో చేర్చి యావత్ కథోలిక శ్రీ సభ కూడా మరియ తల్లిని కార్మెల్ మాతగా గౌరవించాలి మరియ తల్లిని మాతగా మధ్యస్థ ప్రార్థనను వేడుకోవాలి అని మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క పండగ నీకు నాకు ఏం బోధిస్తుంది దేవుని బిడ్డలారా మరియతల్లిని కార్మెల్ మాతగా కొనియాడుతున్నటువంటి ఈ పండగ నీకు నాకు ఏం బోధిస్తూ ఉంది అంటే మరియ తల్లి మనం అవసరతలో ఉన్నప్పుడు వివిధ రూపాలలో మనకు దర్శనమిచ్చి శ్రీసభని కాపాడుతూ ఉంది ప్రతి కుటుంబాన్ని కాపాడుతూ ఉంది ప్రియులారా అలనాడు సైమన్ స్టాక్ గారు కార్మెల్ మఠ వాసులందరూ కూడా మహమ్మదీయుల నుండి శ్రమలు పొందితే ఈ రోజున మనందరము కూడా కరోనా అనేటువంటి కనబడిన శత్రువు నుండి మనందరం శ్రమలు పొందుతూ ఉన్నాం అలనాడు కార్మెల్ మఠ గురువులను కాపాడిన మరియ తల్లి ఈనాడు మనలను కూడా ప్రార్థన చేస్తే ఆ తల్లిని వేడుకుంటే పిల్లలకు దేవుని బిడ్డలారా ఈ కరోనా మహమ్మారి నుండి కూడా తప్పనిసరిగా కాపాడుతూ ఉంది అదేవిధంగా మన కుటుంబాలలో వచ్చేటువంటి అశాంతి అలజడి మన కుటుంబాలలో వచ్చే అనారోగ్యాలని ఆ తల్లి పాదాల సన్నిధికి తీసుకుని వెళితే ఆ తల్లి తప్పనిసరిగా మనందరిని కూడా వేడుకుంటుంది తెలుగులో సామెత అడగంది అమ్మయినా అన్నం పెట్టదు పునీత సైమన్ స్టాక్ గారు మరియతలను వేడుకున్నారు ఆ తల్లి యొక్క దీవెనలు పొందుకున్నారు ఈ రోజున బిడ్డలారా నీవు నేను కూడా వేడుకుందాము మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని అమ్మా మా కోసం వేడుకో తల్లి మా కుటుంబాల కోసం వేడుకో తల్లి మా బిడ్డల కొరకై వేడుకో తల్లి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వు కాపాడుతల్లి శ్రమలు పొందుతున్నటువంటి నీకు సాక్షులుగా బ్రతుకుతున్నటువంటి మరి బాధలు పొందుతున్నటువంటి వారందరి కొరకై వేడుకో తల్లి మనందరము కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కొరకై వేడుకోవాలి ముఖ్యంగా ప్రియులారా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి లోకానుసారముగా జీవిస్తున్నటువంటి పాపములో బ్రతుకుతున్నటువంటి బిడ్డల కొరకై మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కొరకై వేడుకోవాలి మరియ తల్లి లూర్దు నగరములో ఫాతిమా నగరములో వెల్లంగనీలో గొడలుపేలో ఆమె దర్శనమిచ్చిన ప్రతిసారి కూడా చెప్పిన మాట ఏమిటి అంటే పాపాన్ని విడిచిపెట్టండి నా కుమారుని రండి కానాపల్లి పెళ్లి విందులో తల్లి ఏ మాటలైతే పలికిందో మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి నా కుమారుడు చెప్పినట్లుగా చెయ్యండి మీరు అద్భుతాన్ని చూస్తారని పలికిందో అదేవిధంగా ఈనాడు కూడా మర్యా తల్లి నీకు నాకు అదే మాట చెప్తుంది ఆ కార్మెల్ మాత నీకు నాకు అదే మాట చెప్తుంది ఉత్తరీయాన్ని ధరించి కార్మెల్ మాత యొక్క నామములో ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటే పిల్లారా దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం మనము మన కుటుంబాలు మన బిడ్డలు మన సంఘాలు మన విచారణలు మన స్త్రీ సభ ఈ ప్రపంచము కూడా దేవుని యొక్క కృపని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొంటుకుంటుంది ఇటువంటి వరాల కొరకై ఆ మల్లె మర్యాదల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరం కళ్ళు మూసుకొని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా దేవవర ప్రసాదముల చేతనడిన మరి అమ్మా వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలముకు జేస్తూ ఆశీర్వించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందున ప్రార్థించండి పుత్ర పవిత్రాత్మకు మహిమ గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రము గాక ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించుగాక ఆమెన్